हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु एग दोस वेसुकुंटुन्नाम अंडी। चिन्न चिन्न टिप्स तो टेस्टीगा फ्लफीगा एला वेसुकोवालो चूसेद्दाम। दीनिकोसम नेनु रेंडु एग्स तीसुकुन्नानंडी। ఒక బౌల్లో వేసుకుంటున్నాను। దోసల రుబ్బు ఎలాగా ఇంట్లో మనం ఎక్కువ చేసుకుంటాం కదా, అది ప్రిపేర్ చేసి ఫ్రిజ్ లో ఉంటే ఇలా ఏం కావాలన్నా తినే రోజుల్లో వేసుకోవచ్చండి। ఇందులో కొంచెం కారం కొంచెం salt వేసుకొని బాగా కొంచెం బీట్ చేసుకోవాలండి। ఇది బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసుకోవాలండి। వేసుకొని ఇంకొకసారి బీట్ చేసుకుంటే సరిపోతుంది। ఆనియన్స్ ముందే వేసేస్తే ఎగ్ సరిగా బీట్ చేయలేం మనం। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని దోస వేసుకోవాలండి। ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। ఇది మొత్తం ఇలా డ్రై అయిపోవాలండి। గరిట ఎలా అంటే రుబ్బు తగలకూడదు, మనకి అంటుకోకూడదు। అలా అయితేనే మనం వేసిన ఎగ్ అంతా బా పొంగుతుందండి, లేకపోతే రుబ్బుతో పాటు మిక్స్ అయిపోతుంది, అప్పుడు ఎగ్ టేస్ట్ మనకు తెలియదు। ఎడ్జెస్ వరకు కవర్ అయినట్టు వేసుకోవాలండి। ఇది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వేస్తున్నానండి। ఇది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు। ఇక్కడ కొంచెం మిరియాల పౌడర్ వేస్తున్నానండి। ఎగ్ వేసుకున్నాక పైన కొంచెం మొత్తం ఉడకకూడదండి, లిక్విడ్ లా ఉన్నప్పుడే మనం టర్న్ చేసుకోవాలి। pan తో ఇలా ఊపితే మనకు తెలుస్తుంది కదా, అప్పుడు టర్న్ చేసుకుంటే ఎగ్ బా పొంగుతుందండి। అది మొత్తం డ్రై అయిపోయినట్టైతే నార్మల్ దోసలా అయిపోతుందండి, ఫ్లఫీగా రాదు। ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలండి। ఇప్పుడు చూడండి పొంగుతుంది కదా, కిందన ఎగ్ సరిగా ఉడకలేదు కాబట్టి ఆయిల్ వేయగానే పొంగుతుందండి। చూడండి లేయర్లా ఎంత బాగా పొంగిందో। ఇప్పుడు తీసేసుకుందాం। మన టేస్టీ ఎగ్ దోస రెడీ అయిపోయిందండి। థాంక్యూ ఫర్ వాచింగ్। సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।